అక్కడికి రామలక్ష్మి శివరామ్ని చూడగానే ఫాస్ట్గా లేచి ఇలా అంటూ ఉంటుంది, సీట్ దొరికిందా బాబాయ్ అని అడుగుతుంది. ఇక అప్పుడే శివరామ్, లేదమ్మా ఒక్క మార్కులో పోయింది అని అంటూ శివరామ్ అంటాడు. అలా అనేసరికి రామలక్ష్మి బాధపడుతూ ఉండే, ఇక అప్పుడే జానకి కూడా బాధకాల రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆద్య, సీను, రామలక్ష్మి ముగ్గురు బయటకు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చినా, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా కానీ ఒక్క మార్కుతో పోయింది, చూసావా ఆద్య నా పరిస్థితి అలా ఉంటుంది అని అంటూ రామలక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది, పోయిందని ఎందుకు బాధపడుతున్నావు, స్పోర్ట్స్ కోటా కింద సీటు వచ్చే అవకాశం ఉంటుంది, నీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఎలా ఎక్కడున్నాయి అని అంటూ ఆద్య అడుగుతుంది. అప్పుడే రామలక్ష్మి, ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్నీ నాన్నగారి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉండవు అని అంటూ రామలక్ష్మి చెప్తుంది. అలా చెప్పేసరికి, అయితే మీ నాన్నగారి దగ్గర నుంచి ఆ సర్టిఫికెట్స్ తీసుకుందాం అని అంటూ ఆద్య చెప్తుంది. ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అమ్మో నాన్నగారి దగ్గర నుంచా అని అంటే, ఇక అవును మీ నాన్నగారి దగ్గర నుంచి, తెలియకుండా వాటిని దొంగిలిద్దాం అని అంటూ ఆద్య అంటుంది. ఇక మీ మావయ్య గారు సర్టిఫికెట్స్ ఎక్కడ పెడతారో నీకు తెలుసా అని అంటూ సీనుని అడిగితే, తెలుసు కానీ మావయ్య దగ్గర నుంచి అని అంటూ సీను అంటూ ఉంటే, ఖచ్చితంగా దొంగిలిద్దాం, ఏమీ కాదు అని అంటూ ఆద్య అంటుంది. ఇక ఆ తర్వాత ఆద్య, సీను ఇద్దరు కలిసి ఇక రఘురామ్ గదిలోకి వచ్చేసి తాళం వేసిన పెట్టెని ఓపెన్ చేసి ఇక ఇద్దరు ఆ సర్టిఫికెట్స్ని తీసుకుంటారు. ఇక అప్పుడే ఆద్య సీను చేతిలో నుంచి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని ఇలా తిరిగి చూడగానే రఘురామ్ ఇంట్లోకి వచ్చేస్తాడు. రఘురామ్ అలా వాళ్ళిద్దరిని చూస్తాడు.